విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం పరిషత్ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని మాజీ జడ్పీటీసీ సభ్యులు సత్యనారాయణ ప్రశ్నించారు. అలాగే నాతవరం రెవెన్యూ కార్యాలయంలో పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ఏ పనులు అవడం లేదన్నారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పందించి రెవెన్యూ కార్యాలయంలో పనులు సత్వరమే జరిగేలా చూడాలని సూచించారు. జీడి తోటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ కోరారు. కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో బస్తాకు 10,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన గురించి కూడా రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లోనేమో ఎవరాఫీస్కి వెళ్ళినా ఇళ్ల జాగాలు పంచుతున్నాం, ఇళ్ల పట్టాలు పంపుతున్నాం, ఎన్యూమరేషన్ వాటి మీద సరిపోయింది. తర్వాత ఏమో పాస్ పుస్తకాలు వచ్చేటప్పటికి అక్కడే మ్యూటేషన్ అయిపోద్ది, రెవెన్యూ ఆఫీస్లోనే అయిపోద్ది, అక్కడి నుంచే పాస్ పుస్తకాలు వస్తాయని చెప్పి రిజిస్టార్స్ నుంచి వచ్చేస్తాయని చెప్పి చెప్పారు. అది జరగలేదు. తర్వాత కొద్ది కాలానికి సైట్ అంతా క్లోజ్ అయిపోయింది, ఏమి కూడా లేదు. కనీసం పాత రైతులకు కూడా ఏదైనా లోన్స్ రెన్యూ చేసుకున్నందుకు అందుకు కూడా డిజిటల్ సిగ్నేచర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అదనంగా తల్లిదండ్రులు చనిపోయినా లేదా అన్నదమ్ములు పంచుకున్నా కొత్త పాస్ పుస్తకాలు అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈవేళ రైతుకి పాస్ పుస్తకాల యొక్క అవసరం ఎంతో ఉంది. రైతు భరోసా విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు భరోసా, ఎరువులు విత్తనాలు అలాగే కనీసం పండించిన ధాన్యం అమ్ముకునేందుకు కూడా పాస్ పుస్తకాలు అవసరం ఉంది. అవన్నీ ఏమీ కూడా జరగట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం అండి. ఎందుకంటే ఒకటి వరిలోని దెబ్బతిన్నారు, గిట్టుబాటు ధర లేక ఇప్పుడు జీడి తోట కూడా చాలా దారుణంగా పోయి కాబట్టి రైతుని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందండి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు నీటి అద్దటి మంచినీళ్ళు కూడా బొడగాల్పులు అప్పుడే స్టార్ట్ అయిపోయి మంచినీళ్ళు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం అండి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ కూడా బోర్లన్నీ బాగు చేయించి సక్రమంగా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మన రైతుకి పండించే పంటలు మా మండలంలో రెండు పంటలు, ఒకటి వరి, రెండు జీడి. వరి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఇప్పుడు జీడి వచ్చేసిందంటే రైతులు సుమారు ఎకరాకి 8,000 to 10,000 రూపాయల దాకా పెట్టుబడి పెడుతున్నారు. ఈ పెట్టుబడి పెట్టి ఇప్పటిదాకా పూత మంచి పూసింది, బాగా ఆనందంగా ఉన్నారంటే ఇప్పుడు పేర చూస్తే